myself as Jay Bharati, lecturer, Department of Mathematics, KVL College. Today we will discuss about the complex numbers. So complex numbers are z is equal to a plus ib format lo. That means indulo maniki real part and imaginary part kuda undundi. Real and imaginary parts, both parts ఉంటాయి కాంప్లెక్స్ నంబర్స్ అనగా. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. సో ఏబి అనేవి రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అండ్ ఏ ప్లస్ ఐబి ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్స్ బోత్స్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అనగా. సో పై అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేది సరికి మైనస్ రూట్ మైనస్ వన్ అండ్ ఐ స్క్వేర్ వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి మైనస్ వన్. సో ఐ స్క్వేర్ సేమ్ అలాగే మనకి ఇందులో కూడా వాల్యూ వచ్చేసరికి టూ మైనస్ టూ ఐ. టూ అనేది రియల్ పార్ట్,
I into 2i. And alaga next vachesariki second part 3i into 2 plus 3i into ikkada minus 2i. ఇక్కడ పాజిటివ్ లో ఉందో నెగటివ్ ఉందో చెక్ చేసుకొని వేయాలని ఇక్కడ మైనస్ 2i రాయాలి. నెక్స్ట్ 5 into 2 దట్ ఇస్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ 5 into 2i 10i ప్లస్ 3i into 2 6i. తర్వాత ఇక్కడ మనకి ఏ వాల్యూ తీసుకోవాలి, పాజిటివ్ ఆ నెగటివ్ ఆ, అంటే ప్లస్ మైనస్ ఉంటే మనం మైనస్ తీసుకుందాం, ప్లస్ ప్లస్ ఉంటే ప్లస్ వాల్యూ తీసుకుందాం. सो ये माइनस प्लस माइनस सो इन मन की प्लस माइनस प्लस इंटू माइनस मन माइनस इंटू थ्री सिक्स इंटू स्क्वायर सो माइनस सिक्स वैल्यू नेक्स्ट टेन माइनस टेन आई प्लस सिक्स आई माइनस सिक्स आई स्क्वायर सिक्स आई स्क्वायर माइनस वन आई इज इक्वल टू रूट माइनस वन आई स्क्वायर इज इक्वल टू माइनस वन सो मन की वाल्यू मन प्रॉब्लम सब्स्टिट्यूट चेसुकुंटाम आई स्क्वायर अंटे माइनस वन सो नेक्स्ट टेन माइनस टेन आई प्लस सिक्स आई माइनस माइनस प्लस माइनस माइनस प्लस वाल्यू मन सब्स्टिट्यूट चेसुकुंटाम माइनस माइनस प्लस 6 into 1, 6. So, ఈ వాల్యూస్ ఇలా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం రియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ యాడ్ అయితే యాడ్, సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అదే ఇమాజినరీ పార్ట్స్ కూడా చేస్తాం. ఇమాజినరీ పార్ట్స్ లో కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేయాలంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 10 ప్లస్ 6 అంటే 16 రియల్ పార్ట్. ఇమాజినరీ వచ్చేసరికి మైనస్ 10i ప్లస్ 6i మైనస్ కదా కాబట్టి మైనస్ 4i 16 మైనస్ 4i సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నంబర్స్. ఇప్పుడు మనం ఎడిషన్ గురించి, సబ్ట్రాక్షన్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నంబర్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ i మైనస్ 3 మైనస్ i. సో ఈ డివిజన్ పార్ట్ లో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామండి. సో డివిజన్ లో మనం ఈ టూ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాం. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ అనగానే రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అనేవి మనం కనపడతాయి. 1 అనేది రియల్, i అనేది ఇమాజినరీ. సో i ఇంటూ ఇంకా వాల్యూస్ ఉండొచ్చు, 2i గాని 5i గాని. సో i అనగానే మనకి గుర్తు రావాల్సింది ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఈ ఇమాజినరీ ఇక్కడ రియల్ ఉంది, ఇమాజినరీ ఉంది. ఇది న్యూమరేటర్ వాల్యూ, ఇది డినామినేటర్ వాల్యూ కూడా రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో i 1 ప్లస్ i బై 3 మైనస్ i. ఈ ప్రాబ్లం ని మనం చూద్దాం. ఫస్ట్ 1 ప్లస్ i బై 3 మైనస్ i. మనకి కాంప్లెక్స్ నంబర్స్ అనగానే ఏ ఫార్మాట్ లో ఉంటుందండి, a ప్లస్ ib ఫార్మాట్ లో ఉంటుంది. సో మనం ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఉందో దానికి ఇక్కడ 3 మైనస్ i ఉంది కాబట్టి మనం 3 ప్లస్ ib ఈ ఫార్మాట్ లో రాస్తాము. ఒకవేళ మైనస్ ఫార్మాట్ లో ఉంటే ప్లస్ రాస్తాము, ప్లస్ ఉంటే మైనస్ రాస్తాము. ఇక్కడ 3 మైనస్ i ఫార్మాట్ లో ఉంది అంటే ఈ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇది రాస్తాము, అంటే ఇంటూ రేషనలైజ్ చేస్తాం. దట్ మీన్స్ రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ ఏం రేషనలైజ్ చేస్తాము, 3 ప్లస్ i తో మనం రేషనలైజ్ చేస్తాము. సో ఇక్కడ 3 మైనస్ i ఉంది కాబట్టి పాజిటివ్ ఈ వాల్యూ తో a ప్లస్ ib ఫార్మాట్ లో రేషనలైజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ ఉందనుకోండి, దట్ మీన్స్ 3 ప్లస్ i ఉంటే అంటే దీంతో రేషనలైజ్, అంటే 3 మైనస్ i బై 3 మైనస్ i ఈ ఫార్మాట్ లో మనం రేషనలైజ్ అనేది చేస్తాం. ఇక్కడ మనకి ఎలా ఉంది, 3 మైనస్ i కాబట్టి మనం ఏం చేస్తాము, 3 ప్లస్ ib ఫార్మాట్ లో రేషనలైజ్ చేస్తాం. దట్ మీన్స్ 3 ప్లస్ i బై 3 ప్లస్ i. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టూ వాల్యూస్ అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం, అంటే ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ, న్యూమరేటర్ రెండు వాల్యూస్,
వస్తాయి అండ్ అలాగే డినామినేటర్ లో ఉన్న 2 వాల్యూస్ కూడా మల్టిప్లై చేస్తాం దట్ మీన్స్ 3 i 3 i సో ఇందాక మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నంబర్స్ చెప్పుకున్నట్టే 1 తో ఈ రెండు మల్టిప్లై చేస్తాం అండ్ i నెక్స్ట్ i తో ఈ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాం 1 3 i i 3 i by ఇక్కడ చూడండి మనకి 3 i 3 i ఇది ఎలా ఉంటుందంటే మన ఫామ్ a - b a b దట్ ఇస్ ఈక్వల్ టు a² - b² ఇక్కడ a - b a b ఇక్కడ కూడా ఈ ఫార్ములా ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాం దట్ మీన్స్ a² - b² 3² - i² అనే ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాం 1 * 3 3 plus 1 into i plus i next i into 3 plus 3 i into i that means i square by 3 square 9 minus i square so 3 plus i plus 3 i plus సో ఇక్కడ i స్క్వేర్ ప్లస్ లో ఏమంటుంటాము మైనస్ 1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అండ్ అలాగే కింద కూడా న్యూమరేటర్ లో ఉంది డినామినేటర్ లో ఉంది కాబట్టి రెండు వాల్యూస్ రెండు చోట్ల కూడా మనం సబ్స్టిట్యూట్ అనేది చేసుకుంటాం ఇక్కడ 9 i స్క్వేర్ అంటే మైనస్ 1 సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3 ప్లస్ i ప్లస్ 3 i ప్లస్ మైనస్ 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 1 బై 9 మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 నెక్స్ట్ వచ్చేసరికి రియల్ పార్ట్స్ యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా అదే సేమ్ వేలో ఇమాజినరీ పార్ట్స్ కూడా చూడాలి రియల్ పార్ట్స్ వచ్చేసరికి మనకి 3 1 దట్ ఈక్వల్ టు 2 ఇప్పుడు ఇమాజినరీ పార్ట్స్ i ప్లస్ 3i ప్లస్ 4i / 10 9 ప్లస్ 1 10 సో ఇప్పుడు ఇండివిడ్యువల్ గా కావాలి a ప్లస్ ib ఫార్మాట్ లో వచ్చేసరికి మనకి ఇమాజినరీ పార్ట్ లాస్ట్ లో వచ్చే వాల్యూ ఇది సో మనం డివైడ్ చేసుకోవచ్చు అంటే ఈ డివైడ్ వాల్యూ అనేది నెక్స్ట్ న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ అనేది రెండింటికి వస్తాయి అంటే 2/10 దాని ఏదైనా రాయచ్చు 2/10 ప్లస్ 4i/10 గా రాయచ్చు మనకి ఇక్కడ 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుందండి క్యాన్సిల్ చేసుకోవచ్చు దట్ మీన్స్ 2 టేబుల్ లో 1/10 2 టేబుల్ లో 5 times అంటే 1/5 ప్లస్ 2 టేబుల్ లో 2 times 2 టేబుల్ లో 5 times 2i/5 సో డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నంబర్స్ ని మనం ఒక వాల్యూ తీసుకొని చేస్తే మనకు ఎంత వచ్చింది 1/5 ప్లస్ 2i/5 సో దిస్ ఇస్ ద డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అప్ టు ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ నేర్చుకున్నాం ఓకే ఇప్పటి వరకు కూడా డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నంబర్స్ నుంచి చూసాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింప్లిఫై అని చెప్పి మనకి వాల్యూ ఏదైనా ఇస్తారండి 2√3 ప్లస్ √2i / 3√2 మైనస్ 4√3i ఈ వాల్యూని సింప్లిఫై చేయాలి మనం ఇందాక ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేస్తాం అంటే ఇక్కడ మనకి a - ib ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఎలా రేషనలైజ్ చేస్తాము a + ib ఫార్మాట్ లో రేషనలైజ్ చేయాలి అంటే 2√3 ప్లస్ √2i / 3√2 మైనస్ 4√3i సో మనకి ఈ ఫార్మాట్ లో ఉంది కాబట్టి రేషనలైజ్ అనేది a + ib ఫార్మాట్ లో చేస్తాం ఇంటూ 3√2 ప్లస్ 4√3i / 3√2 ప్లస్ 4√3i ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాము అలాగే డినామినేటర్ లో ఉన్న 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాం న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ వచ్చేసరికి 2√3 ప్లస్ √2i ఇంటూ 3√2 ప్లస్ 4√3i / 3√2 మైనస్ 4√3i 3√2 ప్లస్ 4√3i ఈ వాల్యూస్ మనం ఇప్పుడు మల్టిప్లై చేస్తాం సో ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్
ఈ రెండింటితో సెకండ్ వాల్యూని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం ఫస్ట్ వాల్యూని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ రూట్ 2i ఇంటూ 3 రూట్ 2 ప్లస్ 4 రూట్ 3 i బై ఇక్కడ ఈ వాల్యూ చూసినట్లయితే డినామినేటర్ లో మనకి a - b ఫామ్ ఎలా ఉంటుంది a - b ఇంటూ a + b దట్ ఈక్వల్ టు a² - b² మనకి ఆ ఫార్మాట్ లో కనబడుతుంది కాబట్టి a - b ఇంటూ a + b వాల్యూస్ అదే ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి మనం a² - b² రాసుకోవచ్చు అంటే 3 రూట్ 2 స్క్వేర్ - 4 రూట్ 3 i హోల్ స్క్వేర్ a² - b² ఫార్మాట్ లో రాస్తాము ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో మల్టిప్లికేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ చేద్దామండి సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము 2 ఇంటూ రూట్ 3 ఇంటూ ఈ వాల్యూ 3 ఇంటూ రూట్ 2 ప్లస్ ఈ ఫస్ట్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ 4 ఇంటూ రూట్ 3 i సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ప్లస్ రూట్ 2 i ఇంటూ 3 రూట్ 2 ప్లస్ ఫస్ట్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ రూట్ 2 i ఇంటూ 4 ఇంటూ రూట్ 3 i బై a స్క్వేర్ అంటే 9 3 స్క్వేర్ ఇంటూ రూట్ 2 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 4 ఇంటూ 4 16 ఇంటూ రూట్ 3 స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూ మల్టిప్లై చేస్తాను ఇక్కడ 2 ఇంటూ అంటే రూట్ లో వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాం అండ్ మిగిలిన వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాం 2 ఇంటూ 3 6 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 6 ప్లస్ 2 ఇంటూ 4 8 నెక్స్ట్ రూట్ 3 ఇంటూ రూట్ 3 i దాన్ని ఎలా రాసుకోవచ్చు రూట్ 3 ఇంటూ 3 అంటే రూట్ 3 స్క్వేర్ ఇంటూ i వాల్యూ ఉంది ప్లస్ రూట్ 2i ఇంటూ 3 రూట్ i సో 3 ఇంటూ రూట్ లో ఏ 2 వాల్యూస్ ఉన్నాయండి అంటే 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ ఇంటూ i నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ 4 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 2 6 i ఇంటూ i ఇక్కడ 2 i ఉన్నాయి i ఇంటూ i దట్ ఈస్ ఈక్వల్ టు i స్క్వేర్ బై సో 9 9 ఇంటూ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ చేస్తామండి ఇంటూ 2 మైనస్ 16 ఇంటూ రూట్ 2 3 క్యాన్సిల్ చేస్తామండి అంటే 3 i స్క్వేర్ రిమైనింగ్ వాల్యూ వచ్చేసి i స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ 6 రూట్ 6 ప్లస్ ఈ 3 రూట్ 2 క్యాన్సిల్ చేస్తాము స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ చేస్తాం రిమైనింగ్ ఏముంది 8 ఇంటూ 3 i నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ 2 ఇంటూ i నెక్స్ట్ వచ్చేసరికి 4 రూట్ 6 i స్క్వేర్ బై 18 మైనస్ 16 ఇంటూ 3 48 i స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసరికి 6 రూట్ 6 మా 6 రూట్ 6 ఈ వాల్యూ ని ఇక్కడ మనకి ఫార్ములా ఉంది ఫార్ములా i స్క్వేర్ అంటే మైనస్ 1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము రియల్ పార్ట్స్ ని యాడ్ చేస్తాం ఇమాజినరీ పార్ట్స్ ని యాడ్ చేస్తాం సో ఫస్ట్ వచ్చేసరికి 6 రూట్ 6 నెక్స్ట్ 24 i ప్లస్ 6 i 3 ఇంటూ 2 6 i ప్లస్ 4 రూట్ 6 i స్క్వేర్ అంటే ఏమనుకున్నామండి మైనస్ 1 అంటే ఇంటూ మైనస్ 1 బై 18 మైనస్ 48 i స్క్వేర్ అంటే మైనస్ 1 6 రూట్ 6 ప్లస్ 24 i ప్లస్ 6 i ప్లస్ మైనస్ ఏం చెప్పాము మైనస్ వస్తుంది 4 రూట్ 6 బై 18 మైనస్ మైనస్ ప్లస్ 48 దట్ ఈస్ ఈక్వల్ టు 6 రూట్ ఇక్కడేమో 6 రూట్ 6 మైనస్ 4 రూట్ 6 సో రియల్ పార్ట్ ని రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 2 రూట్ 6 ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ 24 i ప్లస్ 6 i దట్ ఈస్ ఈక్వల్ టు 30 i బై 18 ప్లస్ 48 66 సో 2 రూట్ 6 ప్లస్ 30 i బై 66 మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు
value kavali root 2 root 6 by 66 plus 30i by 66. So tables lo emana cancel aithe cancel chesukochandi. Ikkada manaki 2 table lo 1 time cancel avuthi. Ikkada 3 times 3 to 6 ante root 6 by 33 plus ikkada 6 table 11